డైవోర్స్ ఇవ్వకుండా ఎలా మ్యారేజ్ చేస్తారు? అదే సార్, నాకు డైవోర్స్ ఇవ్వలేదు. పోనీ డైవోర్స్ కాదు సార్, నేను డైవోర్స్ పిటిషన్ కూడా వేయలేదు. ఇంకా డైవోర్స్ పిటిషన్ వేయకుండా అబ్బాయి ఎలా పెళ్లి చేసుకున్నాడు? డైవోర్స్ అవ్వాలి కదా. మ్యూచువల్ డైవోర్స్ అయింది సార్. నేను పిటిషన్ డైవోర్స్ వేయలేను, డీవీసీకి వేసాను. నేను మనీ కోసం ఎలిగేట్ చేశాను. నేను మెయింటెనెన్స్ కూడా ఈరోజు దాకా వేయలేదు. నా కోర్టులో కేసు వెళ్ళి చూడండి. డీవీసీ నెంబర్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది. మెయింటెనెన్స్ నెంబర్ ఉంటుంది ఎందుకు? మెయింటెనెన్స్ నేను వేయలేదు సార్, నేను మెయింటెనెన్స్ వేయలేదు. నాకు న్యాయం కావాలి, మనిషి కావాలనుకున్నాను ఫస్ట్. కానీ ఇలా అందరితో నీ పెళ్ళిళ్ళు చేసుకుని పడుకున్నాడు అనే విషయమే నాకు తెలుసు సార్. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సార్ ఆ అబ్బాయికి. చాలా మంది పోలీసులు తెలుసు అంటే, చాలా మంది పొలిటీషియన్స్ తెలుసు అంటే ఆ అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ తోని ఏ కేసునైనా ఇట్టే ఇలా సాల్వ్ చేసేస్తాడంట సార్. కోర్టు పని కోర్టు చూస్తుంది సార్. నాకు ఈ మీడియాలో వచ్చిన విజువల్స్ అని నాకు ప్రూఫ్ కింద అయితే ఉంటాయి ఖచ్చితంగా. నాకు మీడియా వాళ్ళు మాత్రం నిజంగా, ఆర్టీవీ వాళ్ళకి నిజంగా నమస్కారం. సుమన్ టీవీ మీ అందరికీ నిజంగా చెప్తున్నాను, టీవీ నేను ఎన్టీవీ టీవీ ఫైవ్, ఎందుకంటే ఎంత హెల్ప్ చేశారంటే, దిశ అంటారండి ఆడపిల్లల రక్షణ అని. ఎక్కడండి దిశల ఆడపిల్లల రక్షణ? నేను నా కళ్ళతో చూశాను సార్, ఒక్కరికి కూడా ఎటువంటి న్యాయం జరగదు. ఇలా 10 మంది పిల్లలు తెచ్చి అలా ఒక బాధితురాల్లో కూర్చోవాలి సార్, ఒక అడుక్కున్న దానిలో చూస్తారు సార్ దిశలు. ఎక్కడ న్యాయాలు జరిగిపోతారు? అవతల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి ఆ నేరస్తుడికి, ఆడికి సపోర్ట్. నా విషయంలో అదే జరిగింది. కౌన్సిలింగ్ ఇవ్వమంటే అబ్బాయి తరపున మాట్లాడారు. నాకు అర్జెంటుగా వాళ్ళు స్టేషన్కి వెళ్ళలేదు అంటున్నారు సార్. అక్కడ కూడా న్యాయం జరిపితే నేను అక్కడే కూర్చుంటాను సార్. నాకు న్యాయం అయితే కావాలి సార్. ఈరోజు వాళ్ళని శిక్షించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఎంతవరకు రైట్ మొత్తం ఇవాళ చెప్పాలి సార్. అది సార్ హలో. ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి కూతురు అండి, కూతురు. ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి కూతురు అండి, కూతురు. ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి కూతురు అండి, కూతురు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నేను డౌరీ ఎందుకు అడుగుతాను అంటున్నారు? మీరు ఒకసారి మీ భర్తతో మాట్లాడండి డైరెక్ట్ గా.